దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ యొక్క లూకా సువార్త 15:7 మనం చదువుకున్నట్లయితే, మీరు మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఒక వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే, తన పాపాన్ని ఒప్పుకొని మరి విడిచిపెట్టి ఇక నేను పాపం చేయనని తీర్మానం చేసుకొని దేవుని వైపు తిరిగితే పరలోకమందు గొప్ప విందు జరుగుతుందని ప్రభువారు తెలియచేసి ఉంటున్నారు. ఆలోచించండి, ఒక పాపి యొక్క విలువెంతో గమనించండి. చెప్పలేనంత విలువ పెట్టి కొనలేనంత ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే పరలోకంలో గొప్ప విందు, పరలోకపు దేవదూతలతో దేవుడు విందు చేసుకుంటాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మరి 15:18 చూసినట్లయితే, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని తప్పిపోయినటువంటి కుమారుడు పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడు. కానీ ఆ పందులు ఆ పొట్టు కూడా తిన్నివ్వకుండా నెట్టివేసినప్పుడు అతను ఆలోచన చేస్తాడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్లకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని చెప్పేసి మరి ఒక చక్కటి తీర్మానం చేశాడు. నేను వెళ్ళి నా తండ్రితో నేను ఒక మాట చెప్తాను, ఏమంటే తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేశాను, కాబట్టి నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, కాబట్టి నీ కూలివారిలో ఒక్కడిగా చేసుకుని నాకు పట్టడి ఆహారం పెట్టమని చెప్పేసి ప్రాధేయపడినప్పుడు ఆ తండ్రి కూలోళ్ళలో ఒక్కడిగా చేసుకున్నాడా, తన కుమారుడు ఎప్పుడొస్తాడా అని ఆశతో ఎదురు చూసినటువంటి తండ్రి ఆ కొడుకు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని మరి విడిచిపెట్టి తండ్రి వైపు తిరిగినప్పుడు కౌగిలించుకున్నాడు. అంతేకాదు తన్ని మరి స్నానం చేయించి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగి మంచి వస్త్రాలు ఇచ్చాడు. ఆలోచన చేయండి, పాపము లేనివాడు ఎవ్వడు భూమి మీద లేడండి. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా జన్మ పాపం ఉంది, రెండవదిగా కర్మ పాపం కూడా ఉంది, బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాలు కూడా ఉన్నాయి. తెలుసో తెలియకో చేసేసారు, వాటిని దేవుని దగ్గర ఒప్పేసుకోండి. ఈ కుమారుడు తన అవిధేయతను తండ్రి దగ్గర ఒప్పుకున్నప్పుడు కూలివాడిగా చేసుకోలేదండి, తన కుమారుడిగానే తన ప్రేమను పంచాడు. మన జీవితాల్లో కూడా మన అతిక్రమాలు దోషాలు ఒప్పుకొని విడిచిపెడితే పరలోకపు తండ్రి కౌగిలించుకొని ఎంతో ప్రేమతో మరి పరలోకానికి ఆహ్వానిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 23:49, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయంగా నీతో చెప్తున్నానని దొంగతో యేసయ్య ఒక మాట చెప్పాడు. ఒకవైపు ఉన్నటువంటి దొంగ, నువ్వు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువు మీద నుంచి దిగిపోయి మమ్మల్ని కూడా దించవచ్చు కదా అని అడిగితే, కుడివైపున ఉన్నటువంటి దొంగ చెప్తాడు కదా, అరే మనం చేసిన దానికి ఇది శిక్ష సమంజసమే, కానీ ఆయన ఏ దోషము చేయలేదు, ఆయన ఎందు ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని చెప్పి ఏమంటాడంటే, తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని తన అవిధేయతలు సెలవులు ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఆఖరి క్షణాల్లో మరి ఆ పశ్చాత్తాప హృదయం అతనికి వచ్చింది. అతడు మరి తండ్రి దగ్గర తన అవిధేయతలను సరిచేసుకున్నాడు. కాబట్టి ఏమంటాడంటే, నేడే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అని ఆయన చెప్పగలిగి ఉంటున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆ ప్రాణం పోయే పరిస్థితుల్లో ఒప్పుకుందాంలే, అప్పుడు సిద్ధపడదాంలే, అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాంలే అనుకుంటున్నారు. ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగకు ఆ సమయం ఇవ్వబడింది, మనకి మాత్రం ఇవ్వబడుతుందో లేదో తెలీదు. ఈరోజు మరి కరోనా వచ్చి పోయిన తర్వాత మరి చాలామంది టప్టపా ఎగిరిపోతున్నారు. ఎక్కడ చూసినా మరణకరమైనటువంటి వార్తలనే మనం వింటున్నాము. అదే చెప్తాడు ఎహెస్కేలు గ్రంథంలో, మరణం మీ కిటికీలు ఎక్కుతుందని చెప్తున్నాడు. యవనస్తులు రాజమార్గాల్లో లేకుండా, పసిపిల్లలు ఇళ్లలో లేకుండా మరణం మీ కిటికీలు ఎక్కుతుంది అంటున్నాడు. అందుకే రోదించే స్త్రీలను పిలవనంపించండి,
కన్నీళ్లతో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారో సంఘంలో అట్టి వారిని పిలుచుకొని ఇంట్లో కూడుకు పెట్టుకొని నీ సమస్య కొరకు వారు కన్నీరు కాచి మొరపెట్టినప్పుడు ఆ ప్రతి సమస్యను కూడా దేవుడు పరిష్కరిస్తూ ఉంటాడు. మరి మా సంఘానికి రానటువంటి వారు కూడా మేము కావాలని కోరుకుంటూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మా సంఘం నుంచి ఏడుగురు వెళ్ళి ఏడుగురు 7 రోజులు కానీ 7 వారాలు కానీ మరి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప మేళ్ళు కలుగ చేస్తూ ఉంటున్నాడు. మీరు కూడా మీ సంఘాలలో మరి తెలియచేసి మరి మీరు కోరుకున్నట్లయితే సంఘం నుంచి 7 రోజులు కాదు, 7 వారాలు కాదు, ఎలాగో కోరుకొని తీర్మానం చేసుకుంటారో ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం వల్ల మరి ఆ యొక్క మేలులు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకే సమస్య గురించి 7 పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎరుకో కోట గోడల చుట్టూ 7 రోజులు మరి వారు తిరిగారు. మొదటి రోజు నుంచి 6 రోజుల వరకు కూడా మౌనంగా స్తుతి చెల్లిస్తూ ఆ యొక్క మరి ఎరుకో కోట గోడల చుట్టూ తిరిగారు. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరిగారు. 6 సార్లు దేవుని మౌనంగానే స్తుతించారు. 7వసారి జయోత్సాహాలతో ప్రభుని గనపరిచినప్పుడు ఆ ఎరుకో కోట గోడలు కూలిపోయి ఉంటున్నాయండి. కాబట్టి మరి దేవుని యొక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. పరలోకానికి వెళ్ళాలని ఆశ మంచిదే, కానీ పరలోకానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇంకా యోహాను సువార్త 3:13 చూసినట్లయితే పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ఎంతవరకు పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు కూడా లేరు. ప్రభు ఒక్కడే మనుష్య కుమారుడు. ఆయన మన లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడుగా, ఆ పరలోకంలో ఉన్నప్పుడు దైవ కుమారుడిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆ మనుష్య కుమారుడే మాత్రమే ఆ పరలోకానికి ఎక్కిపోయాడు. ఎక్కిపోయినటువంటి వారు ఎవరు కూడా లేరు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఇంకా 3:31 చూస్తే పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండును. ఆయన మరలా వస్తాడు, పరిశుద్ధుల్ని మధ్యాకాశంలో పెండ్లు విందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ పరలోకం నుంచి దిగొచ్చినటువంటి ఆ ప్రభు అందరికీ పైగా ఉన్నాడు. ఆయన మించినటువంటి వాడు లేడు. అందుకే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చెప్తాడు కదా మొదటి వచనంలో, మరి ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండుట యెషయా చూశాడు. ఆలోచన చేయండి, ఆయన పైగా ఎవరి సింహాసనాలు కూడా లేవు. కాబట్టి ఆయన సింహాసనమే ప్రప్రథమంగా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. ఆ తరువాతనే మిగిలినటువంటి వారి సింహాసనాలు ఉంటాయి. కాబట్టి ఇంకా దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6:32 చూసినట్లయితే నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అపొస్తల కార్యాలు 3:21 చూసినట్లయితే యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. యేసు ప్రభువారు పరలోకంలో ఉండుట ఆవశ్యకము. అంటే ఆయన నమ్ముకున్నటువంటి వారు, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించేటటువంటి వారు అందరూ కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:49 చూసినట్లయితే మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించుదము. మనం మట్టి నుంచి వచ్చాం, మట్టి స్వభావం, మట్టి పోలికలు. కానీ ప్రభు వచ్చినప్పుడు మరి మహిమ స్వరూపంగా మనం మార్చబడతామని దేవుని యొక్క పరలోక సంబంధి అయినటువంటి పోలిక మనం ధరించుకుంటామని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మర్చిపోకండి, ఏ భాష మాట్లాడేవారైనా
ఏ కులస్థులైనా మరి పరలోకమందు మరి దేవుని రాజ్యంలో ఉండాలి అంటే యేసు ప్రభువుని నమ్మితేనే పరలోకంలో ఉంటారని దేవుని వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటుంది. మరి క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 తెలియజేస్తూ ఉంటున్నాడు. పరలోక రాజ్యంలో ఉండాలనే ఆశే కానీ ప్రతి ఒక్కరికి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తేనే పరలోక రాజ్యంలో ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 మనం చూసినట్లయితే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎంతోమందిని ఏం చేస్తాడంటే సిద్ధపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెడతాడు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి చదవడం వేరు, వినడం వేరు, దాన్ని గ్రహించడం వేరు. అందుకే మరి 1 ప్రకటన గ్రంథం 3:2 చూసినట్లయితే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులు వినువాడును, గ్రహించువాడును ధన్యుడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తాం. ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, వినాలి. ఏ బోధకుడు చెప్పినా, ఎవరిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో, ప్రతి దైవజనుడు కూడా దేవుని కొరకు ప్రతినిధిగా ఉంటున్నాడు కాబట్టి ఆ దైవజను మాటలో ఏ దైవజను అనుభవం ఎలా ఉంటుందో అని తప్పనిసరిగా మనము వినాలి, గ్రహించాలి. అప్పుడే మనము ధన్యులం అవుతామని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇలాగా మరి ఏ సేవకుడు వాక్యమైనా వినొచ్చు అంటే ఇక ఏం చేస్తున్నారంటే సంఘాలు విడిచిపెట్టేసి తన కొరకు పశ్చాత్తాపడి మొరపెట్టి రక్షణలోకి నడిపించిన దైవజనులను విడిచిపెట్టేసి పై పైగా తిరుగుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆలోచన చేయండి, ఎక్కడైతే నువ్వు రక్షణ పొందావో చచ్చిపోయేదాకా అదే సంఘములో నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం గ్రహించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 మనం చదువుకున్నాం కదా, ఆయన కుడిపార్శ్వాన్ని ఆయన కూర్చోబెడతాడు. అంత ఆధిక్యత, అంత గొప్పతనం మన జీవితంలో సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఇంకా ఉంచాడు. ఇంకా ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని, ఇంకా దేవుని యొక్క ఉపదేశానుసారంగా జీవించాలని, ఇంకా ఆయనకు మహిమార్థంగా జీవించాలని ఇంకా మన జీవితాన్ని హెచ్చిస్తూ ఉంటున్నాడు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితాన్ని ఎంతగానో తన ప్రాణం కంటే హెచ్చుగా మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:9 మీకును వారికిని యాజకుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని అపకారిని వారి ఎడల ప్రవర్తించుడి. ఆ ప్రకారము మీరు ప్రవర్తించండి. ఎందుకంటే ఆయన యాజకుడై పరలోకంలో ఉన్నాడు, ఆయనకు ఏమాత్రం కూడా పక్షపాతము లేదు. చూడండి, తల్లిదండ్రులు పక్షపాతం చూపిస్తారు, పిల్లలు కూడా పక్షపాతం చూపిస్తారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పక్షపాతం చూపిస్తారు, కానీ ఆయనకి ఏమాత్రం కూడా పక్షపాతం లేదు. ఆ ప్రకారము వారి ఎడల ప్రవర్తించుడి. మనం కూడా దేవుని స్వరూపంలో పక్షపాతం లేకుండా ప్రవర్తించాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:20 చూస్తే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, కాబట్టి అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? భూమి మీద సిటిజన్షిప్, పౌరస్థితి ఉంటేనే ఓటు వేయడానికి హక్కుదారులము. అలాగే పరలోకంలో కూడా మనకి ఆ సిటిజన్షిప్ చాలా అవసరము. ముందుగానే మనం పరలోకాన్ని రిజర్వేషన్ చేసుకోవాలంటే అది డబ్బుతో చేసేటటువంటిది కాదు, పరలోకపు వరాలు సంపాదించుకోవాలని గారడీ సిమోను పేతురు దగ్గర కొంత ద్రవ్యాన్ని పెట్టాడు కదా,
అయితే పేతురు ఏం చెప్తున్నాడు, ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందాం అనుకుంటున్నావా? నీ హృదయము దేవుని ఎదుట సరి అయిందిగా లేదు, నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నావు అని చాలా కఠినమైనటువంటి మాటలు తెలియచేస్తాడు. నీ అవధేతను ఒప్పుకొని విడిచిపెట్టమన్నప్పుడు నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాడు కదండి. ఒకటి, గారడి విద్య చేసేవాడు మరి పిలుపు గారి మాటలు విని చాలా చక్కగా మరి నమ్మాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. కానీ తన జీవితంలో ఈ విధంగా గణపరచబడుతున్నాడు సేవకులతో తిరగడం వల్ల. మరి ఈ గారడి కూడా చేస్తే ఆ కృపావరాన్ని నేను పొందుకున్నట్లయితే, ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే ఇంకా ఘనంగా నా పేరు మారుమోగిపోతుంది అనుకున్నాడేమో. కానీ ఇక్కడ పేతురు గారు గమనించాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు అని హెచ్చరించి ఉంటున్నాడు. కాబట్టి మన హృదయం సరిగా ఉండడం చాలా అవసరం. మనం పవిత్రపరచుకోవాలి. ఎక్కడికక్కడ అర్థములాగుంది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం చదువుతున్నప్పుడల్లా మన అవిధేయతల్ని చూపిస్తుంది. కాబట్టి అర్థం చూసినప్పుడు అవిధేయతలు సరి చేసుకోకుండా మొహం మీద మస్తుంది అనుకోండి, చూసుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి, తుడుచుకోకుండా చూసుకున్నారు, అర్థంలో చూసుకున్నారు కానీ తుడుచుకోలేదు, శుభ్రం చేసుకోలేదు, అలా వెళ్ళిపోతే చూసిన వాళ్ళందరూ నవ్వుతారా? నవ్వరండి. ఏ ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి అని అడుగుతారా? అడిగితే ఏం చెప్తారు? ఆలోచించేయండి, అర్థం చూసుకున్నది ఎందుకు? సరి చేసుకోవడానికి కదా. అలాగే వాక్యము అర్థము లాంటిది. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మన అవిధేయతలను సరి చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే పరలోకం నుంచి దిగి వస్తాడంట ఆయన. మొదటి దశలోనికయ్య పత్రిక 4:16 చూస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఆయన వెళ్ళేటప్పుడు సైలెంట్గా వధువుకొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణ అయ్యాడు. కానీ ఇప్పుడు వధువు సంఘం కోసం వస్తున్నాడు, సార్వత్రిక సంఘం కోసం వస్తున్నాడు. కాబట్టి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడు సిద్ధపడినటువంటి వారిని మధ్యాకాశంలో పెండ్లి విందుకు తీసుకొని వెళ్తాడు సార్వత్రిక సంఘాన్ని. ఆలోచించండి, సంఘం అంతా ఎత్తబడదండి. గమనించండి, సంఘంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి, మారదాములే అనుకునే వాళ్ళు ఉంటారు. రెండవది, మారి పడిపోయినటువంటి వారు ఉంటారు. మూడవదిగా, మారి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తి చేసేటటువంటి వారు ఉంటారు. ఏ జాబితాలో నువ్వు ఉంటున్నావు? ఇంకా మారదాములే ఈ క్రిస్మస్కి, లేకపోతే వచ్చే జనవరి 1కి, లేకపోతే మీటింగ్లోని అని ఎంతవరకు నువ్వు వాయిదాలు వేసుకుంటూ వస్తావు? ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుందో తెలియదు కదా ప్రియ సోదరుడా సోదరి. కాబట్టి మనల్ని మనం ఎంతైనా పరిశుద్ధపరచుకోవడం చాలా అవసరము. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి క్షమాపణ లేదు. అంటే మారారు, ఒప్పుకున్నారు, దేవుణ్ణి అంగీకరించారు, దేవుని కొరకు జీవిస్తున్నారు, మళ్ళీ ఏవో ఒక పాపాల్లో పడిపోతూ ఉంటారు. ఏదో ఒక అవధేయతలో, మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో ఏదో ఒక దానిలో మళ్ళీ పడిపోతూ ఉంటారు. అయితే బుద్ధిపూర్వకంగా చేస్తున్నటువంటి పాపాలు కాబట్టి తాను నిల్చున్న స్థలం నుంచి పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. ఒకసారి మరి ఇల్లు తాటాకులు నేస్తున్నాడు ఒక ఆయన. వాళ్ళ కోడి పిల్లని గద్దెత్తుకు పోతుంది. హాయ్ 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 అనుకుంటూ పరిగెత్తాడు. ఎక్కడున్నాడు? ఇంటి మీద ఉన్నాడు. పైనుంచి కింద పడి మరి కాళ్ళు 2 ఇరిగిపోయి ఉంటున్నాయండి. కాబట్టి తాను నిల్చున్న స్థలంను జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకనికి సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ ఆ మార్గము నరకానికి తీసుకెళ్తుందని, మరణానికి తీసుకెళ్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది.
ఎవరు ఇష్టం వచ్చినట్టు భక్తి వాళ్ళు చేస్తే ఆయన మెచ్చడండి. ఆయనకి ఇష్టమైన భక్తి చేస్తేనే ఆయన మెచ్చుతాడు. ఆయనకి ఇష్టమైనటువంటి భక్తి చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 2 తిమోతీలకు రాసిన పత్రిక 4:18 చూసినట్లయితే, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము నాకు చేరునట్లు నన్ను రక్షించును, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రభు వారు ప్రతి దుష్కార్యము నుండి కూడా తను తప్పించును, ప్రతి ఒక్కరిని కూడా తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇష్టపడినట్లయితే మరి పరలోకానికి చేరినట్లుగా నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నావా? యుగ యుగముల వరకు ఆయన మహిమ ఉంటుంది, ఆమేన్ అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3:1 చూసినట్లయితే, పరలోక సంబంధి అయి పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనమిప్పుడు మరి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆలోచన చేయండి, మనం ఒప్పుకొనిన దానిని అపోస్తలుడిగాను ప్రధానునిగాను యేసు ప్రభుని నియమించినట్లుగా మనం చూస్తుంటున్నాం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినట్లయితే, కాబట్టి అక్కడ ఎవరున్నారంటే యేసు ప్రభు వారు అపోస్తలుడుగాను ప్రధాన యాజకుడుగా యేసు మీద లక్ష్యం ఉంచమని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ఎవరి మీద మనం లక్ష్యం ఉంచుతున్నాం? ఈ లోకాన లోకంలో ఉన్న వాటిన ఆలోచన చేయండి, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి, వెళ్ళిపోవాల్సినటువంటి వారమే. అయితే 2 స్థలాలు ఉన్నాయి, పరలోకం ఉంది, నరకం ఉంది. అవి ఎప్పటికీ కూడా అంతము లేని రాజ్యాలు 5 ఉన్నాయి అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. 1, సైతాన్గాడు యుగయుగాలు ఉంటాడు. నరకము కూడా యుగయుగాలు ఉంటుంది. యేసు ప్రభు యుగయుగాలు ఉంటాడు. పరలోక రాజ్యం కూడా యుగయుగాలు ఉంటుంది. నీలో ఉన్న ఆత్మ కూడా చావులేదు, అది యుగయుగాలు కూడా సజీవంగానే ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, ఇక్కడ అంతము లేనటువంటివి 5 ఉన్నాయి. మరి నీవు సైతాన్ని వెంబడించినట్లయితే 6 అగ్నిలో ఉంటావు, నువ్వు ప్రభువుని వెంబడించినట్లయితే పరలోక రాజ్యంలో ఉంటావు అని ప్రభు పేరిట తెలియచేస్తున్నటువంటి మాటలు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 9:24 చూసినట్లయితే, మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించెను. ఎందుకు ముందుగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అంటే, మనకంటే ముందుగా ఆయన ఎందుకు వెళ్ళాడంటే నిన్ను నన్ను ఆహ్వానించడానికి. అంతేకాదు మరి ఆ పరలోక సమూహము సమాజం మందు కనబడడానికి పరలోకంలో ప్రవేశించాడు ఆయన. రావడం పరలోకం నుంచే వచ్చాడు, మరలా తిరిగి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ కడుపును పుట్టాడు ఆయన. ఏ దోషము ఏ పాపము ఏ కళంకము లేనటువంటి పరిశుద్ధుడిగా ఆయన పుట్టాడు ఈ లోకంలో. పరిశుద్ధుడిగానే జీవించాడు 33.5 సంవత్సరాలు. మరి పరిశుద్ధుడిగానే పరలోకానికి ఎత్తబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మరలా తిరిగి వస్తాడు. సిద్ధంగా ఉంటున్నావా? ఇంకా మనం చూస్తే 1 పేతురు 5:5 మనం చదివినట్లయితే, ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన యొక్క స్వాస్యము పరలోకంలో మన కొరకు భద్రపరచబడి ఉన్నదంట. దాన్ని పొందుకోవడానికి నీదే ఆలస్యం, దాన్ని పొందుకోవడానికి నీ నిర్లక్ష్యం అయి ఉండొచ్చు, అది పొందుకోవడానికి నీకు ఆసక్తి లేకపోయి ఉండొచ్చు. ఏదో భక్తి చేస్తున్నాను కదా, ఆ భక్తి ద్వారా నేను ముక్తికి చేరుతాను అనుకుంటున్నావేమో. దే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము,
నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, అలా ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ మీలో ఉండదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. చర్చికి వస్తారు, దేవుని మాటలు వింటారు, కానీ కొంతమంది లోకస్తుల కంటే భయంకరంగా జీవిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, నన్ను కాదులే అన్నట్టుగా వింటారు, దులిపేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, దేవుని యొక్క మాటలు ఎంత విలువైనటువంటివో. నీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అక్కడ ఎప్పుడు ఆనందం, సంతోషం, అక్కడ నిద్ర లేదు, ఆకలి లేదు, దప్పుకు లేదు, పాపం లేదు, పెళ్ళిళ్ళు లేవు, మనవులు లేవు. అక్కడ ఆ రాజ్యం అంతా కూడా యేసు ప్రభు యొక్క వెలుగే ఆ పట్టణం అంతటికీ కూడా వెలుగుమయమై ఉంటుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేసావా? బైబిల్లో ఏముందో తెలియకుండా ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్తున్నావా? ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే నీ దగ్గర జవాబు ఉందా? ఆలోచన చేయండి, మరి ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును, వినువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు అంటున్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండంలో 17:21 చూస్తే, తాను తన సహోదరుల మీద గర్వించి కుడికి కాని ఎడమకు కాని తాను తొలగకయుండునట్లుగా ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతటినీ కూడా చదవాలి అని చెప్తున్నాడు. ఎందుకంట? కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా, పడిపోకుండా, లోకంలో నాశనం అయిపోకుండా ఈ గ్రంథం నిన్ను కాపాడుతుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అంతేకాదు, తాను బ్రతుకు దినములన్నిటి కూడా ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ఏమంటే 3 పూట్లు 3 కంచాలు లాగిస్తారు కదా, మరి 3 పూట్లు 3 అధ్యాయాలు చదువుతున్నారా? 3 అధ్యాయాలు చదివి రోజుకి ఆదివారం 5 అధ్యాయాలు చదివినట్లయితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. నువ్వు రక్షణ పొంది 8 సంవత్సరాలు అయింది, ఎన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేసావు? ఆలోచన చేయండి, నీ యొక్క సంవత్సరాలని 8 సంవత్సరాలైంది రక్షించబడే అని చెప్తావు, కానీ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేయాలా? ఒకసారి నేను అలాగే చాలాసార్లు మరి బైబిల్ చదువుతూ సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేస్తూ ఉంటున్నా. ఒకసారి పాస్టర్ గారు సంఘస్థులకి టెస్ట్ పెట్టారు, 40 రోజుల్లో మీరు బైబిల్ కంప్లీట్ చేస్తే మీకు మంచి గోల్డ్ బైబిల్ ఇస్తానని చెప్పేసి. కాబట్టి కొంతమంది బిడ్డలు చదివారు, నేను కూడా చదివాను. నేను చదివేస్తున్నా, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు 1 నిమిషం కూడా రాత్రులు నిద్రపోకుండా కూడా చదివేస్తుంటే మా పాస్టర్ గారు అన్నారు, నీకెవరు ఇస్తారు బహుమానాలు అని అన్నారు. నేను బహుమానం కొరకు చదవట్లేదు, నేను కూడా పాటించవలసింది ఉంది కదా, 40 రోజుల్లో నేను కూడా బైబిల్ కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కంప్లీట్ చేస్తున్నాను. పందెంలో పోరాడినటువంటి వారు అందరూ కూడా బహుమానం పొందరు, కానీ ఎవరో ఒకరికి మాత్రమే బహుమానం వస్తుంది. పందెపు రంగంలో అనేక మంది పాల్గొంటారు, కానీ బహుమానం పొందేవాడు ఒక్కడే అని. కాబట్టి ఎవరు కూడా కంప్లీట్ చేయలేకపోయారు. మరి దేవుడు నేను పరిచర్య చూసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, ఇవన్నీ చూసుకుంటూనే మరి 40 రోజులు బైబిల్ కంప్లీట్ చేశాను. కాబట్టి ఇలా కాదు, మరి సంవత్సరానికి 2 సార్లు అయినా బైబిల్ కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు, 3వసారి కూడా కంప్లీట్ చేయాలని తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే మరి అయ్యగారు ప్రభు దగ్గర ఉండడాన్ని బట్టి నా మీద అధిక భారం పడింది, సంఘాలు, పరిచర్య. కాబట్టి మరి వీటన్నిటిని చూసుకుంటూ మరి చదవడానికి నేను సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. మహాగనుడ మహోన్నతుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మార్పును దయచేసి వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ నాయన నిన్ను సంతోషపెట్టే భక్తి జీవితంలో అలాగ సమస్యలకు సాగిపోనట్లు, వరీరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక అవసరతలు అన్నీ తీర్చబడినట్లుగా వారు ఏది అడుగుతున్నారో నిన్ను అది పొందుకోవడానికి అయా సహాయము చేయమని ఏసై పేటాడికి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.